నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున బిగ్ డేగా చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లితో భేటీ కానున్నారు. ఆయన ఇంటికి కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉందో అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ జూపల్లితోటి అలాగే పొంగులేటితోటి భేటీ అవుతున్నారు, ఎట్లా ఉండే అవకాశం? రాజకీయంగా సమీకరణం ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరు అనుకునేవాళ్ళు. ఈ తెలంగాణలో పునరేకీకరణ జరుగుతుంది. పునరేకీకరణలో భాగంగా కేసీఆర్ వ్యతిరేక శక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి. కాబట్టి వీళ్ళ నాయకులు పొంగులేటి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, దామోదర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకుల పేర్లు మీకు వినబడుతూనే ఉంటున్నాయి. మీడియా ద్వారా చూస్తున్నారు వాళ్ళు అంత పునరేకీకరణ జరుగుతుంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులు, కేసీఆర్ అనుకూల శక్తులు రెండే ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ని తరిమి కొట్టాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వన్ సైడ్ వస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి రాబోతుంది. తెలంగాణ ప్రజలకు ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని, ముఖ్యంగా పేద వర్గాలకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా రేపు విధానాలు ఉండబోతున్నాయి. ఏంటి సార్, జాయినింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఇవాళ భేటీలో ఏమైనా కొలిక్ వచ్చే అవకాశం, డేట్ కన్ఫర్మ్ అవుతుందా? రాహుల్ గాంధీ గారు ఇవాళనే వచ్చారు. సో రాహుల్ గాంధీ గారు పాట్నా మీటింగ్ కూడా ఉంది, ఆపోజిషన్ పార్టీస్ మీటింగ్ కూడా ఉంది, ఆ తర్వాత ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకేం సమాచారం లేదు, కానీ నా గెస్ట్ 23 తర్వాత ఎనీ టైం ఉండొచ్చు. కానీ పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభలు నిర్వహించి ఖమ్మంలో, తర్వాత మహబూబ్నగర్లో, ఈ తర్వాతనే జాయినింగ్స్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మరి మరోవైపు ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో బీజేపీలో అసంతృప్తులు అందరూ కూడా ప్రతిరోజు కండువాలు కప్పుకుంటున్నారు. ఏంటి, ఒక వేవ్ వచ్చింది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీకి? యా, ఇట్స్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్. ద వేవ్ ఈస్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్ బై ఆగస్ట్. ఆగస్ట్ తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కూడా 80 సీట్ల పైన, అంటే 80 సీట్ల కన్నా ఎక్కువ వస్తాయి. క్లీన్ అంటే క్లీన్ స్వీప్ ఉంటుంది, ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుంది తెలంగాణలో. ఏ విధంగా కర్ణాటకలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారో ఇక్కడ కూడా ప్రజలు అదే విధంగా కాంగ్రెస్కి పట్టం కట్టబోతున్నారు. సో ఇవాళ బీఆర్ఎస్ కూడా కేవలం ప్రత్యామ్నాయంగా కాంగ్రెసే ఉండబోతుందా? బీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయమే కదా, ఇంకా వేరే పార్టీ ఎక్కడ ఉంది? ఇక్కడ కనబడుతుందా మీకేమైనా? ఏ పార్టీ కూడా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆర్టిఫిషియల్గా పెరగడానికి ప్రయత్నం చేసింది, కానీ ప్రజలు తిరస్కరిస్తున్న తర్వాత ఇవాళ అందులో ఉన్న నాయకులు కూడా అర్థం చేసుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన నాయకులకు అర్థమైంది, భారతీయ జనతా పార్టీలో ఉన్న కొందరు నాయకులకు కూడా అర్థమవుతుంది, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు లేరు, కాంగ్రెస్ వైపే చూస్తున్నారని. అందుకే ఇవాళ ఈ వలసలు. సో ఏంటి సార్, ఈటెల రాజేంద్ర అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారని వార్తలు ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు సోదరుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రియాంక గాంధీతో చర్చించారని ఆయన స్వయంగా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి, వాళ్ళు ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు కూడా తొందరలోనే వస్తారని మీ మీడియా ద్వారా తెలుసుకున్నా. వస్తే చాలా సంతోషం. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినా, రాజేంద్ర గారు వచ్చినా, పార్టీ బలో మా ఉద్దేశం ఏంటిదంటే కేసీఆర్ని ఓడించాలి. ఎవరు వచ్చినా పార్టీలోకి తీసుకుంటాం. ఎవరు వచ్చిన తెలంగాణ కోసం, అంటే తెలంగాణ పునరేకీకరణకు, తెలంగాణకు న్యాయం జరగాలని ఆలోచనతో వచ్చే నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. సో ఇవాళ మీ టార్గెట్ అంతా కేసీఆర్ టార్గెట్? యా, కేసీఆర్ ఈజ్ అవర్ టార్గెట్. ఎందుకంటే కేసీఆర్ హ్యాస్ బిట్రేడ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆస్పిరేషన్స్, పీపుల్స్ ప్రజల మనోభావాల్ని, ప్రజల కోరికల్ని, ప్రజల కళలు కన్న కళల్ని నిర్వీర్యం చేశాడు. కాబట్టి ఇవాళ కేసీఆర్ని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఏంటి సార్, పెద్ద ఎత్తున రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అమరజ్యోతి కూడా పెద్ద ఎత్తున లాంఛనంగా ప్రారంభించే రోజు కూడా వచ్చింది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఒకటండి, ఇవన్నీ డ్రామాలు. ఇప్పుడు ఎందుకంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న, అది కూడా ఎవరిని, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయట్లే, అలా టీఆర్ఎస్ క్యాడర్ని, గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులని కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల్ని అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ప్రజలు అందులో పార్టిసిపేట్ కావట్లేదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేసి ఏదో ఒకటి హైప్ క్రియేట్ చేసుకోవాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, కానీ ప్రజలు పార్టిసిపేషన్ మాత్రం. సంబరాల్లో సంబరాలు ప్రజలు చేసుకుంటలేదు? నో నో, నాట్ ఎట్ ఆల్. మీరు చూస్తున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే వాళ్ళకి తప్పదు కాబట్టి. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప, బీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప దాంట్లో ఎవరు కూడా పాల్గొనట్లేదు. సో చివరిగా, ఎటువంటి ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో సృష్టించే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో? మీరు ఆల్రెడీ చూస్తున్నారు ప్రకంపనలన్నీ ఆగస్ట్ వరకు మీరు చూస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అనేది ఈ పటంలో కూడా, అంటే రాజకీయ పటంలో కూడా కనబడకుండా పోయే పరిస్థితి వస్తుంది వచ్చే ఎన్నికల్లో. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. ఇది ఇరవర్తి అనిల్ చెప్తుంది. ఖచ్చితంగా కూడా రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేవలం కేసీఆర్ టార్గెట్గానే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎదిగే లక్ష్యం ఉంది. మరోవైపు కేసీఆర్
వర్గము లేకుంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం రెండే మిగిలితే రాజకీయం ఖచ్చితంగా పునరేకీకరణ జరుగుతుంది తెలంగాణలో అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో రాజేష్ ఫర్ హ్యాష్ ట్యాగ్ యూ.